పాత రోజుల్లో చూసుకుంటే తాతయ్య గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఎలా సినిమాలు తీశారో, ఇప్పుడు చూసుకుంటే పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు మన కలిసి వస్తున్నారు టీడీపీ అండ్ రెడ్డి. సో ఇది మీకు ఎలా అంటుంది అంటే మాకు ఒక ధైర్యం వచ్చింది అని అనుకోవచ్చా? ధైర్యం అంటే ధైర్యం లేదండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు టాప్ లో, చంద్రబాబు నాయుడు గారు అన్నారు మనం కలిసి వెళ్తే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ఇంకొంచెం ముందుకెళ్తుంది అని పవన్ కళ్యాణ్ గారిని అడగడం, మేము కూడా కలిసే పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అది మీకు ఎలా అనిపించింది? వచ్చిన వాళ్ళు వస్తే సార్ తప్పకుండా మంచి చేయడానికి వస్తే తప్పకుండా మాయ తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ సోలోగా దిగినా అన్ని సీట్లు గెలుస్తాయి, బట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలిసి పోటీ చేద్దాం అని అన్నప్పుడు మాయ అనుకున్నాడు ఓకే చేద్దాం, ఒక మంచి కోసం ముందుకు వస్తున్నా, ఎవరైనా వచ్చినా సరే తీర్మానం తీసుకుందాం అని చెప్పి చేయకల్పం తీసుకెళ్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు మీకు అంటే మీ తెలుగుదేశం పార్టీకి తాతగారు ఎట్టిన పార్టీకి కొంచెం మ్యాచ్ అయ్యాయి అనుకోవచ్చా? అంటే పవన్ కళ్యాణ్ ఇస్ వెరీ గుడ్, మంచి విధి విధానాలు, ప్రజల కోసం పోరాడుతున్నారు, మంచి జాబ్ చేస్తున్నారండి, సిన్సియర్గా చేస్తున్నారు, నీతికి చేస్తున్నారు, నిజాయితీగా చేస్తున్నారు. ఎస్, అలాంటి వ్యక్తి ఉండాలి రాజకీయాల్లో. రైట్, ఇప్పుడు తెలుగుదేశం గెలిస్తే సీఎం అనేది పవన్ కళ్యాణ్ గారు అవుతారు అని కొంతమంది అంటారు, సో దానికి పవన్ కళ్యాణ్ గారి జనం బలం ఉన్న వాళ్ళే సీఎం అవుతారు, అది జనం డిసైడ్ చేస్తారు. జనబలం అంటే ఇంకా ఆఫ్కోర్స్ నో డౌట్ చంద్రబాబు మాయ అనేసి, అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అయినా సీఎం చేస్తారా? అవును, అంతే కదండి, ఆయన అభివృద్ధి కోసం పాటించే వ్యక్తి ఏమైనా ఉన్నారంటే నారా చంద్రబాబు తప్ప ఇంకెవరు లేరు. సో ఇంకా ఆయనే ఎంకరేజ్ చేస్తారు, అందరూ ఆయనే సపోర్ట్ చేస్తారు. ఆయన బాగా అనుభవం ఉంది, ఆయన తాతగారి కాలం అప్పుడు నుంచి ఉన్నారు, 82 నుంచి పార్టీలో, సారీ 83 తర్వాత చేరారు పార్టీలో, సో అప్పటి నుంచి ఉన్నారు. సో హీ హాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక విజన్ ఉంది ఆయనకి. సో ఆ విజన్ ప్రకారం అందరూ సపోర్ట్ చేస్తారు. అప్పుడు సిపిఐ సిపిఎం చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఎస్, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు సీఎం అయితే మంచిది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినా మీరు ఎంకరేజ్ చేస్తారా? అది జనం బలం ఉండాలి కదండి. ఓకే, జనం బలం ఉంటే ఎవరైనా సీఎం అవచ్చు, అది ఎవరైనా ఒప్పుకుంటారు.